మన ధ్యానాంశము నాశనకరమైన గుంటలో నుండి క్షేమకరమైన బండ మీదికి. ఏంటిది మన ధ్యానాంశము? నాశనకరమైన గుంటలో నుండి క్షేమకరమైన బండ మీదికి. దావీదు భక్తుని జీవితంలో మనం చూసినట్లయితే ఆయన అనుభవాలను కీర్తనలో రాసినట్లుగా మనకు కనిపిస్తుంది. 40వ కీర్తన 2వ వచనంలో దావీదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. హల్లెలూయా. ఆయన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే దేవుడు ఆయనను నాశనకరమైనటువంటి గుంటలో నుండి, చిగటగల దొంగ ఊబిలో నుండి పైకెత్తాడంట. పైకెత్తి ఏం చేస్తున్నాడంటే ఆయన పాదములు బండ మీద నిలిపి ఆయన అడుగులను స్థిరపరిచాడంట. మన జీవితాల్లో కూడా మనము ఒకసారి పరిశీలన చేసుకుంటే ఈ యొక్క గుంటలో పడిపోయినటువంటి స్థితిని కలిగి ఉన్నా, జిగటగల ఊబిలో మనము ఇరుక్కొని పోయినటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాం. అయితే దేవుడు మనల్ని ఆ యొక్క గుంటలో నుండి, ఆ యొక్క ఊబిలో నుండి పైకెత్తాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఏంటి ఆ గుంట, ఏంటి ఆ ఊబి అని మనం ఆలోచన చేస్తే గుంటలో ఏముంటాయి చెప్పండి? గుంటలో ఏముంటుంది? నీళ్ళు ఉంటాయా? సో ఊబి అన్నటువంటిది ఎలా ఏర్పడుతుంది? నీళ్ళుంటే ఊబి అన్నటువంటిది ఏర్పడుతుంది. సో ఎందుకు మనం ఈ యొక్క గుంటలో పడిపోతున్నాం? ఎందుకు ఈ యొక్క దొంగ ఊబిలో ఇరుక్కొని పోయేటువంటి పరిస్థితి మానవునిది అని ఒకసారి ఆలోచన చేస్తే 3 కారణాలను బట్టి మనిషి గుంటలో పడిపోతున్నాడు, లేకపోతే ఊబిలో ఇరుక్కొని పోతూ ఉన్నాడు. ఒక కారణం ఏంటంటే అపవాది మనల్ని ఎప్పుడు కూడా గుంతలో పడేయాలని కోరుతూ ఉన్నాడు. దావీదు అనుభవాన్ని చెప్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథంలో 35వ కీర్తన 7వ వచనంలో దావీదు చెప్తున్నటువంటి మాటలు, నన్ను పట్టుకొన వలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి. నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. ఒకటేంటంటే అపవాది మన శత్రువు కాబట్టి ఒక గుంటను తవ్వుతూ ఉన్నాడు. ఏదో ఒక రకముగా, ఏదో ఒక విధముగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలను ఆ యొక్క గుంటలోనికి తీసుకుని వెళ్ళిపోవాలని, గుంటలో పడవేయాలని, ఆ యొక్క జిగటగల దొంగ ఊబిలో మనల్ని ఇరికించాలని అపవాది ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. 2వ కారణాన్ని మనం చూసినట్లయితే మనకు మనమే గుంటను తవ్వుకుంటూ ఉన్నాం. కీర్తనల గ్రంథంలో దావీదే చెప్తున్నాడు. చూడండి, 9వ కీర్తన 15వ వచనం, తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాళ్ళు చిక్కుబడి ఉన్నది. సో రెండవదిగా ఎవరు ఈ యొక్క గుంటలో పడిపోతూ ఉన్నారంటే, ఎవరైతే గుంటను తవ్వుతూ ఉన్నారో వారే పడిపోతున్నారని కూడా కీర్తనకారుడు తన అనుభవాన్ని వ్యక్తం చేస్తున్నాడు. సరే, ఎందుకు మన జీవితాల్లో గుంటలు తవ్వుకుంటూ ఉన్నాం? ఎందుకు అపవాది గుంటను తవ్వుతూ ఉన్నాడంటే ఆ గుంటలో నీళ్లు ఉంటాయని మనకు అర్థమవుతుంది. సో ఎక్కడైతే నీళ్లు ఉంటాయో, ఎక్కడైతే గుంట ఉంటుందో అక్కడ ఊబి కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. సో ఇక్కడ ఆ యొక్క నీళ్ల కొరకు మనము గుంటలు తవ్వుకుంటూ ఉన్నాం. ఆ యొక్క నీళ్లు అన్నటువంటివి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఈ లోక సంబంధమైనటువంటి, లేకపోతే ఇహ సంబంధమైనటువంటి విషయాలకు సాదృశ్యంగా ఉన్నాయి. అంటే ఆ నీళ్లు, గుంటలో ఉండేటువంటి నీళ్లు, లేకపోతే ఆ యొక్క గుంట దగ్గర ఉన్నటువంటి ఊబి దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇహ సంబంధమైనటువంటి విషయాలకు. ఉదాహరణకి మన చదువు, మన యొక్క ఆరోగ్యము, మన యొక్క వివాహము, ఇహ సంబంధమైనటువంటి అవసరతలు, ఇల్లు,
ఉద్యోగము ప్రమోషను వీటికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి మన జీవితాల్లో ఆ యొక్క నీళ్లను పొందుకోవాలని గుంటలు దోవుకుంటూ ఉన్నాం. కాబట్టి నీళ్లు ప్రిజర్వ్ చేయడానికి గుంటలు దవ్వమని గవర్నమెంట్ కూడా ఈ మధ్య సలహాలు ఇస్తుంది. అవునా కదా? నీటి కొరత తీరాలంటే వర్షం వచ్చినప్పుడు నీళ్లను ప్రిజర్వ్ చేసుకోవాలని గుంటలు దవ్వమని చెప్తూ ఉంది గవర్నమెంట్ కూడా. కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నామంటే మన ఆత్మీయ జీవితంలో ఇహ సంబంధమైనటువంటి విషయాలను బట్టి, ఇహ సంబంధమైనటువంటి అవసరతలు తీర్చబడ్డానికి ఆ యొక్క నీళ్లను సమీపిస్తున్నాం. లేకపోతే ఆ నీళ్లను పొందుకోవాలని, ఆ నీళ్ల ద్వారా కలిగేటువంటి సంతోషాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎంతమందికి ఇష్టమో తెలియదు కానీ నాకు తెలిసి చాలామందికి నీళ్లను చూడాలంటే ఇష్టం. అవునా కాదా? సముద్రం చూడాలంటే ఇష్టము, నదులు చూడాలంటే ఇష్టము, పారుతున్నటువంటి నీటిని చూచి ఆనందించేటువంటి వారు చాలామంది. సరే, చూచి ఆనందించడం మాత్రమే కాదు, నీళ్లలో ఆడుకోవాలని చాలామందికి ఇష్టంగా ఉంటుంది. అవునా కాదా? పిల్లలను మొదలుకొని పెద్దల వరకు కూడా నీటిలో ఆడుకోవాలన్నటువంటి ఆశ ఉంటుంది. చిన్నపిల్లలు అనుకోండి, మీరు స్నానానికి పంపిస్తే ఏం చేస్తారు? వాళ్ళు స్నానం చేసి వచ్చేస్తారా? ఒక గంట సేపు ఆ నీళ్ళలో ఆడుతూనే ఉంటారు. మరి పెద్దలు కూడా సముద్రం దగ్గరికి పోతే చాలామందికి భయమే సముద్రం దగ్గరికి పోవాలంటే. అయితే కూడా ఏం చేస్తారు? ఎలానో ఒకలాగా ఆ యొక్క నీళ్లను తాకాలి, ఆ నీళ్ళల్లో నిలబడాలి అన్నటువంటి ప్రయత్నం. కాబట్టి నీటిని బట్టి మనిషి సంతోషించాలా అన్నటువంటి ఒక కోరికను కలిగి ఉండడం మనం చూస్తున్నాం. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా అపవాది ఏం చేస్తున్నాడంటే ఇహ సంబంధమైనటువంటి నీటిని చూపించి, అంటే ఇహ సంబంధమైనటువంటి ఆ యొక్క నీరు గుంటలో ఉండేటువంటి నీటికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి అపవాది ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క గుంటలో ఉన్నటువంటి నీళ్లను చూపించి ఆ యొక్క గుంటలోనికి మనల్ని తీసుకొని వస్తున్నాడు. ఆ గుంట దగ్గర ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే, గుంటలో పడిపోతే ఉండేటువంటి ప్రమాదం ఏంటంటే, లేకపోతే ఊబిలో చిక్కుకునేస్తే మనకు కలిగేటువంటి ప్రమాదం ఏంటంటే, నీ సొంత శక్తి చేత ఎప్పటికీ నీవు గుంటలో నుండి కానీ ఊబిలో నుండి కానీ బయటికి రానే రాలేవు. గుంటలో పడిపోతే ఎంత ఈత వచ్చినా నీవు గుంటలో నుండి బయటికి రాగలవా? బయటికి రాలేవు. అదేవిధంగా ఊబిలో కూడా అంతే, నీకు ఎంత బలం ఉన్నా ఎంత శక్తి ఉన్నా అక్కడ నువ్వు ఇరుక్కొని పోతావు, కాబట్టి అక్కడ నుండి బయటికి రాలేవు. సో గుంటలో నుండైనా ఊబిలో నుండైనా నీవు బయటికి రావాలంటే నీకు ఎవరో ఒకరు అవతల నుండి సహాయం చేసేవారు కావాలి. హల్లెలూయా. కాబట్టి ఇహ సంబంధమైనటువంటి విషయాల్లో ఇరుక్కొని పోయినటువంటి మనము, ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాల కొరకే ప్రయాసపడుతున్న మనము, ఈ లోక సంబంధమైనటువంటి మేలుల కొరకే యేసును వెంబడిస్తున్నటువంటి మనలను అపవాది అట్టి స్థితిలో బంధించాడు. మన సొంత శక్తి చేత, మన జ్ఞానము చేత, మన డబ్బు చేత, మన తెలివి చేత మనము ఆ యొక్క ఇహ సంబంధమైనటువంటి నీటికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క గుంటలో నుండి కానీ, జిగటగల దొంగ ఊబిలో నుండి కానీ మనము బయటికి రాలేనటువంటి పరిస్థితి. అందుకే దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, ఆయన నన్ను పైకెత్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క గుంట నుండి, ఇది నాశనకరమైనటువంటి గుంట అని దావీదు చెప్తున్నాడు, ఇది జిగటగల దొంగ ఊబి అని దావీదు చెప్తున్నాడు. ఎందుకంటే ఇహ సంబంధమైనటువంటి విషయాల కొరకే మనము యేసును వెంబడిస్తూ ఉంటే అక్కడ మన ఆత్మీయ జీవితము పతనమైపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, అది నాశనకరమైనటువంటి గుంట, అది జిగటగల దొంగ ఊబి, అక్కడ నుండి దేవుడు నన్ను పైకెత్తాడు. అవి మన జీవితంలో యేసు ప్రభు దగ్గరికి మనము ఒక విశ్వాసంతో వచ్చాం, మంచిదే, నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, ఒక స్వస్థత కలగాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, లేకపోతే ఇహ సంబంధమైనటువంటి విషయాల్లో ఏదో ఒక విషయంలో దేవుని యొక్క సహాయం కావాలని యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, మంచిదే, దేవుడు నీకు ఆ యొక్క విషయంలో సహాయం చేశాడు. అయితే ఇప్పుడు దేవుడు నీకు ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఆయన నిన్ను పైకెత్తాలనుకుంటున్నాడు. ఇహ సంబంధమైనటువంటి విషయాలపైనే కాదు నీ యొక్క విశ్వాసం దేవుని మీద ఉండాల్సింది, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల కొరకు కూడా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచాలని, ఆత్మ సంబంధమైనటువంటి దివ్యమైన ఆశీర్వాదాన్ని కూడా నువ్వు పొందుకోవాలని దేవుడు నిన్ను పైకి ఎత్తుతూ ఉన్నాడు.
మూడవ కారణంగా ఎందుకు మనము గుంటలోనే ఉండిపోతూ ఉన్నామంటే ఎందుకు గుంటలోనే మనం పడిపోతూ ఉన్నామంటే యేసు ప్రభువులు వారు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. లూకా సువార్త 6:39 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. గృడ్జివాడు గృడ్జివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. యేసు ప్రభువుల వారు ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏంటిదంటే గుడ్డివాడు ఒకవేళ గుడ్డివానికి దారి చూపిస్తే వారేమవుతారు? ఇద్దరు కూడా గుంటలో పడిపోతారు. కాబట్టి మూడవ కారణంగా ఎందుకు మనం గుంటలో పడిపోతూ ఉన్నామంటే ఎందుకు జిగటగల ఊబిలో ఇరుక్కుని పోతూ ఉన్నామంటే గుడ్డివాని చెయ్యి పట్టుకొని మనం నడుస్తున్నాం. ఎవరు ఈ గుడ్డివారంటే యేసు ప్రభులు వారే చెప్తున్నారు. చూడండి ఈ యొక్క గుడ్డివారిని గురించి యేసు ప్రభు చెప్తూ మత్తయి సువార్త 23:26 గుడ్డి పరిసయ్యుడా గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. ఎవరు గుడ్డివారంటే యేసు ప్రభులు వారు చెప్తున్నారు. ఎవరైతే గిన్ని లోపల భాగాన్ని శుద్ధి చేయకుండా వెలుపల భాగాన్నే శుద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వారిని గుడ్డివారితో యేసు ప్రభు పోలుస్తున్నాడు. అలాంటి గుడ్డివారితో మనము చెయ్యి కలిపి ముందుకు వెళితే గుంటలో పడిపోతామని కూడా యేసు ప్రభువుల వారు హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క గిన్నె అన్నటువంటిది మన యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ గిన్నెకి రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి లోపల భాగం ఉంది, ఇంకొకటి వెలుపల భాగం ఉంది. లోపల భాగం అన్నటువంటిది మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. వెలుపటి భాగం అన్నటువంటిది ఇహ సంబంధమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభులు వారు ఎవరిని గుడ్డివారితో పోలుస్తున్నారంటే ఏ బోధకులైతే ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలనే బోధిస్తారో, ఏ ప్రజలైతే ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాల కొరకే యేసును వెంబడిస్తారో, ఏ ప్రజలైతే గిన్ని వెలుపటి భాగాన్ని శుద్ధి చేయాలని ప్రయత్నం చేస్తారో వారు గుడ్డివారిగా ఉంటూ ఉన్నారు. అయితే గిన్నె లోపల భాగము శుద్ధి చేయబడాలి. ఒకవేళ గిన్నె లోపల భాగము శుద్ధి చేయబడితే గిన్నె వెలుపటి భాగము కూడా శుద్ధి చేయబడుతుంది. కాబట్టి గిన్నె లోపటి భాగమైనటువంటి మన యొక్క ఆత్మీయ జీవితము శుద్ధి చేయబడితే, మన యొక్క ఆత్మీయ జీవితము వర్ధిల్లితే, మన యొక్క ఆత్మీయ జీవితం అన్నటువంటిది దేవునికి ఇష్టకరమైనటువంటిదిగా ఉంటే ఆటోమేటిక్గా గిన్ని వెలుపటి భాగము శుద్ధి చేయబడుతుంది. ఆటోమేటిక్గా ఇహ సంబంధమైనటువంటి అవసరతలను యేసు ప్రభు తీరుస్తారు. ఆటోమేటిక్గా ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఈ దినాల్లో అనేక గుడ్డి బోధకులు తయారైపోయారు. ఆత్మీయ జీవితం గురించి బోధించేటువంటి వారు తక్కువైపోయారు. ఎప్పుడు కూడా గిన్నె వెలుపటి శుద్ధిని గురించే మాట్లాడుతున్నారు. నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, అభివృద్ధి చెందుతావు, నీ యొక్క బిజినెస్ అభివృద్ధి చెందుతుంది, నీ యొక్క వివాహ జీవితము దీవించబడుతుంది, నీ పిల్లలు వర్ధిల్లుతారు, నీకు ఇల్లు వస్తుంది, కారు వస్తుంది, నీవెంతగానో హెచ్చించబడతావు అనగా ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాల కొరకు అనగా గిన్ని వెలుపటి భాగము శుద్ధిని గురించి మాట్లాడేటువంటి వారైపోయారు. అనేక మంది విశ్వాసులు కూడా వారి చెయ్యి పట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ గుడ్డి వారి చెయ్యి పట్టుకొని మీరు ముందుకు వెళితే ఎక్కడ పడతారు? గుంటలో పడిపోతారు. గుంటలో పడిపోయిన తర్వాత నీవు ఎంత శక్తి కలిగి ఉన్నా, ఎంత బలమును కలిగి ఉన్నా నీవు బయటికి రానే రాలేవు. ఈ యొక్క గుంటలలో ఉండేటువంటి ప్రమాదం ఏంటంటే అక్కడ ఊబులు కూడా ఉన్నాయి. ఈ యొక్క ఊబి అన్నటువంటిది మన కంటికి కనిపించదు. ఊబి కంటికి కనిపించదు, గుంట అయినా కంటికి కనిపిస్తుంది. అయితే ఊబి అన్నటువంటిది కంటికి కనిపించదు. అందుకోసమనే ఎక్కడైనా ఊబి ఉంటే ఏం చేస్తారంటే అక్కడ ఒక బోర్డు పెడతారు, అక్కడ ఊబి ఉంది, జాగ్రత్త. ఎందుకంటే అక్కడ ఎవరో పోయి ఆ ఊబిలో పడిపోయి చనిపోయి ఉంటారు కాబట్టి అక్కడ ఊబి ఉందని తెలుసుకున్నారు కాబట్టి, కంటికి కనిపించదు కాబట్టి అక్కడ ఒక హెచ్చరిక బోర్డ్ని వారు పెడతారు. కాబట్టి ఇహ సంబంధమైనటువంటి యొక్క గుంటలలోని నీళ్ళ కొరకు నీవు వెళితే
ఇహ సంబంధమైనటువంటి ఈ యొక్క గుంటలలోని నీటి కొరకు నీవు గుంటలను తవ్వుకుంటే, ఒకవేళ గుడ్డివారి చేయి పట్టుకొని నీవు ప్రయాణము చేస్తే నీ ఆత్మీయ జీవితంలో ఈ యొక్క గుంటలో పడిపోతావు. అంత మాత్రమే కాదు, అక్కడ చీకటగల దొంగ ఊబిలో ఇరుక్కునేటువంటి ప్రమాదం ఉంది. అయితే దేవునికి స్తోత్రం, ఒకవేళ నీవు ఆ స్థితిలోనికి వెళ్ళిపోయావేమో, అంటే అబద్ధ బోధలు విని డబ్బులు ఇస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మేము అమ్మేటువంటి ప్రేయర్ ఆయిల్ కొంటే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అన్నటువంటి బోధలు విని గుంటలో పడిపోయావేమో, చీకటగల దొంగ ఊబిలో నువ్వు ఇరుక్కునిపోయావేమో, అయితే దేవునికి స్తోత్రము, ఆయన నిన్ను పైకెత్తాలని కోరుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఎలా పైకెత్తాలని కోరుతున్నాడంటే చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. దేవుడు నీవు పడిపోయినటువంటి గుంటలో నుండి నిన్ను విడిపించాలని, నీవు ఇరుక్కపోయినటువంటి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన పైకి ఎత్తాలని కోరుతూ ఉన్నాడు, విడిపించాలని కోరుతూ ఉన్నాడు. ఎలా అంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. హల్లెలూయా. ఈ దేవుని పరిశుద్ధ వాక్యమే నీవు పడిపోయినటువంటి గుంటలో నుండి నిన్ను పైకి లేవనెత్తగలిగినటువంటిది, నీవు ఇరుక్కపోయినటువంటి ఆ యొక్క జిగటగల ఊబిలో నుండి నిన్ను పైకి లేవనెత్తగలిగినటువంటిది ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మాత్రమే. నీ యొక్క జీవితాన్ని బాగు చేయడానికి శక్తి కలిగినటువంటిది కూడా ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మాత్రమే. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దేవుడు వారిని ఎలా బాగు చేశాడంటే తన వాక్కును పంపి బాగు చేశాడు. ఈ పరిశుద్ధ వాక్యాన్ని నీవు చదవగలిగితే నీవు గుంటలో పడిపోయినటువంటి స్థితిని గుర్తించగలుగుతావు. ఈ పరిశుద్ధ వాక్యాన్ని నీవు చదవగలిగితే ఎంత ఘోరమైనటువంటి చీకటగల దొంగ ఊబిలో నీవు ఇరుక్కునిపోయావో నీకు అర్థమవుతుంది. ఈ పరిశుద్ధ వాక్యమే నిన్ను ఆ యొక్క గుంటలో నుండి, ఆ యొక్క ఊబిలో నుండి పైకి తీసుకుని వస్తుందని దేవుని వాక్యము సెలవిస్తోంది. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఏమి మిమ్మల్ని బతిమాలుతున్నానంటే మీ జీవితాల్లో ప్రతిరోజు ఉదయమునే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మీరు చదవండి. ఎందుకంటే ఈ పరిశుద్ధ వాక్యమే మనల్ని బాగు చేసేది. దేవుడు ఏదో చేసి మన జీవితాల్ని బాగు చేస్తానని చెప్పడం లేదు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఈ దేవుని వాక్యము మన జీవితాల్ని బాగు చేస్తుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈ దేవుని వాక్యాన్ని చదవడం మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన నాశనకరమైనటువంటి గుంట నుండి, చీకటగల దొంగ ఊబి నుండి నన్ను పైకెత్తాడు. ఇప్పుడు మనం చూసాం ఏది మనల్ని పైకెత్తుతుందంటే దేవుని వాక్యం అని. ఇంకా ఏమంటున్నాడు కీర్తనకారుడు అక్కడ, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచును. కాబట్టి దేవుడు నిన్ను ఎక్కడ నిలపాలనుకుంటూ ఉన్నాడంటే బండ మీద నిలపాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే బండ మీద నిలబడితే ఇంకా ఊబి అన్నటువంటిది అక్కడ ఉండదు. బండ ఉన్నటువంటి స్థానంలో ఊబి అన్నటువంటిది ఉండదు. బండ మీద నిలిపి ఆయన మరలా నువ్వు తిరిగి గుంటలో పడిపోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే నీ అడుగులను ఆయన స్థిరపరుస్తున్నాడు. అంటే ఆ యొక్క బండ మీద నుండి నీవు పడిపోకుండా, మరలా అపవాది నీ కొరకు త్రొవ్వించినటువంటి గుంటలో పడిపోకుండా, లేకపోతే నీకు నువ్వే ఇహ సంబంధమైనటువంటి ఆ యొక్క గుంటలోని నీళ్లలోనికి వెళ్ళిపోకుండా బండ మీద ఆయన నిన్ను నిలిపి ఆ యొక్క బండ మీద నీ అడుగులను స్థిరపరచాలని కోరుతూ ఉన్నాడు. ఏంటి ఆ బండ అంటే ఈ దేవుని వాక్యము. హల్లెలూయా. ఈ దేవుని వాక్యము మీద ఆయన మనల్ని నిలపాలనుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే నీవు బండ మీద నిలబడతావో ఆయన నీకు ఆ యొక్క బండలో నుండి మరింత శ్రేష్టకరమైనటువంటి నీళ్ళు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దామా. చూడండి, మురికి నీళ్ళ కొరకు మనము గుంటలోనికి వెళితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క గుంటలో నుండి నిన్ను పైకెత్తి ఆయన బండ మీద నిలబెట్టి బండలోని స్వచ్ఛమైనటువంటి శ్రేష్టకరమైనటువంటి క్షేమకరమైనటువంటి నీటిని మనకు ఇవ్వాలనుకుంటున్నటువంటి దేవుడు. చూడండి, కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే 105వ కీర్తన 41వ వచనాన్ని మనం చదువుదాం. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను,
ఎడారులలో అవి ఏరులై పారెను. హల్లెలూయా. దేవుడు నీకు ఎలాంటి నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాడంటే, దేవుడు నీకు ఎలాంటి దీవెన ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడంటే, బంటను చీల్చి బండలో నుండి వచ్చేటువంటి శ్రేష్టకరమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీకు క్షేమాన్ని కలిగించేటువంటి నీటిని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే అపవాది ఎలాంటి నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నాడంటే, లేకపోతే నీవు ఎలాంటి నీళ్లను పొందుకోవాలని అనుకుంటూ ఉన్నావంటే, లేకపోతే గుడ్డి బోధకులైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాన్ని గురించి బోధించేటువంటి బోధకులు నీకు ఏమి ఇవ్వాలని వారు ప్రయత్నం చేస్తున్నారంటే, గుంటలో ఉన్నటువంటి నీళ్లు. గుంటలో ఉన్నటువంటి నీళ్లు ఎంత హానికరమైనవో మీకు తెలిసే ఉంటుంది. ఆ నీళ్ళలో అనేక దోమలు, అనేక ఈగలు, అనేక బ్యాక్టీరియా ఎన్నో ఉంటాయి. కాబట్టి ఆ యొక్క నీళ్లు అన్నటువంటివి ఒకవేళ ఇహ సంబంధముగా అంటే నీ శరీరాన్ని శుద్ధి చేసుకునే దానికి కూడా సహాయపడవు. లేకపోతే ఒకవేళ అనుకుందాం శరీరాన్ని శుద్ధి చేసుకునే దానికి గుంటలో ఉన్నటువంటి నీళ్లు సహాయపడవచ్చేమో, కానీ అవి తాగడానికి ఎంత మాత్రము కూడా పనికిరావు. అయితే బండలో నుండి వచ్చేటువంటి నీళ్లు స్వచ్ఛమైనటువంటివి, శ్రేష్టకరమైనటువంటివి, క్షేమకరమైనటువంటివి. కాబట్టి ఆ యొక్క నీళ్లు మనకు శరీర శుద్ధికే కాదు, మనము తాగడానికి కూడా సహాయపడతాయి. హల్లెలూయా. ఇంకా కీర్తనకారుడు ఏమంటున్నాడంటే చూడండి, 78వ కీర్తన 15వ వచనం. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చను. ఎంత సమృద్ధిగా అంటే సముద్రమంత సమృద్ధిగా ఆయన వారికి నీటిని త్రాగనిచ్చాడు. ఏ నీళ్ళంటే ఈ నీళ్లు ఎక్కడి నుండి వచ్చాయంటే బండలలో నుండి ఆయన తీసినటువంటి నీరు. దేవుడు ఈ దేవుని వాక్యములో నుండి మరి వెలువడేటువంటి జీవ జలమును మనకివ్వాలని కోరుతున్నాడు. ఈ యొక్క జీవ జలం అన్నటువంటిది మన యొక్క ఇహ సంబంధమైనటువంటి అవసరతలు మాత్రమే తీర్చడం కాదు, కానీ ఈ యొక్క జీవ జలానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే, ఈ యొక్క జీవ జలమైనటువంటి దేవుని వాక్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇది ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను మనకు ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధమైన దీవెన ఆశీర్వాదాలతో పాటు ఇది ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాన్ని కూడా అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. అయితే ఈ యొక్క గుంటలో ఉన్నటువంటి నీళ్లు మన ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రము సహాయపడవు. ఒకవేళ ఆ నీళ్లు తాగితే మనకు జబ్బు వస్తుంది, అనారోగ్యం అన్నటువంటిది వస్తుంది. అవి అనేక మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే గుంటలో పడిపోయి గుంటలో ఉన్నటువంటి నీటి కొరకు ప్రయాసపడుతూ గుడ్డివారిగా అక్కడే ఈదుకుంటూ ఊబిలో ఇరుక్కొని పోయిన వారై ఊపిరాడక ఆత్మీయ జీవితాలు నశించి కృషించిపోయేటువంటి స్థితిలో ఉండిపోయాయి. అయితే దేవుడు నిన్ను లేవనెత్తాలని, అక్కడి నుండి పైకి తీసుకుని రావాలని కోరుతున్నటువంటి దేవుడు. ఆయన నిన్ను ఎలా తీసుకుని వస్తాడంటే, ఎవరో నీ కొరకు ప్రార్థన చేస్తే గుంటలో నుండి నువ్వు పైకి రావు, ఎవరికో డబ్బు పంపిస్తే నువ్వు ఇరుక్కుని పోయినటువంటి ఆ యొక్క జిగట గల దొంగ ఊపిలో నుండి నువ్వు బయటికి రాలేవు. ఆయన చెప్తున్నాడు తన వాక్కును పంపి ఆయన నిన్ను బాగు చేయాలని. ఆయన తన వాక్కును పంపి నీవు పడిపోయినటువంటి గుంటలలో నుండి నిన్ను పైకి లేవనెత్తాలని కోరుతున్నటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎలాంటి సమస్యలైనా ఉండొచ్చు, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు కూడా నీ వెళ్తుండవచ్చు, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి ఒకటే సొల్యూషన్ ఏంటంటే, ఈ దేవుని పరిశుద్ధ వాక్యం మాత్రమే. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని నామాన్ని గణపరుద్దామా. మన డబ్బు కాదు మన యొక్క సమస్యకు పరిష్కారం, మన బలము మన శక్తి కాదు మనకు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం. ఎవరో నీ కొరకు ప్రార్థన చేస్తే నీ జీవితం బాగవుతుంది అనుకోవడం కూడా పొరపాటే. ఇవేవి కూడా మనకు పరిష్కారము కానే కాదు. దేవుడు నీ కొరకు నీకు అందుబాటులో ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను ఉంచాడు. ఈ బైబిల్లో నుండి జీవ జలములు ప్రవహిస్తాయని, ఈ యొక్క జీవ జలముతో, ఈ యొక్క జీవం కలిగినటువంటి నీటితో దేవుడు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మాత్రమే కాదు, ఈ లోక సంబంధమైనటువంటి లేకపోతే ఇహ సంబంధమైనటువంటి అవసరతలను కూడా తీర్చాలని కోరుతూ ఉన్నటువంటి దేవుడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ
అందరు ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును ఒకే పానీయమును పానము చేసిరి పానము చేసిరి ఏలయనగా ఏలయనగా తమ్మును వెంబడించిన తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఆ బండ క్రీస్తే హల్లెలూయా కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యమైనటువంటి బండలోని నీళ్లను తాగాలి అప్పుడు మన ఆత్మ వర్ధిల్లుతుంది ఎప్పుడైతే మన ఆత్మ వర్ధిల్లుతుందో ఆటోమేటిక్గా ఇహ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు 119వ కీర్తనలో 133వ వచనంలో దావీదు భక్తుడు అనుభవాన్ని చెప్తున్నాడు దేవా నీ వాక్యము చేత నా అడుగులను స్థిరపరచుము ఏది నీ అడుగులను స్థిరపరుస్తుందంటే దేవుని వాక్యమే ఏది నిన్ను బండ మీద నిలబెడుతుందంటే దేవుని వాక్యమే ఏది నిన్ను ఆ యొక్క నాశనకరమైనటువంటి గుంటలో నుండి ఆ యొక్క చీకటి గల దొంగ ఊబిలో నుండి పైకెత్తుతుందంటే దేవుని వాక్యమే నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో అయినా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అన్నటువంటిది ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మాత్రమే కాబట్టి మీరు ప్రతిరోజు ఉదయాన నిద్ర లేచిన వెంటనే ఈ దేవుని వాక్యాన్ని చదవండి మీ జీవితాల్లో మీ సమస్యలకు పరిష్కారాలు పొందుకోండి దేవుడు అట్టి కృపను దయచేయను గాక తలలు వంచి ప్రార్థన చేసుకుందాం పరలోకమందున మా తండ్రి మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు నాయన నాశనకరమైనటువంటి గుంటలో నాయన చిగటగల దొంగ ఊబిలో పడిపోయినటువంటి మమ్మను మీరు చూచి విడిచిపెట్టలేదు నాయన మీ వాక్కును పంపారు ఇంకను ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క నాశనకరమైనటువంటి గుంటలో ఉండిపోయారు ఇంకా ఎంతమంది అయితే జిగటగల ఆ యొక్క దొంగ ఊబిలో ఇరుక్కుని పోయారో ప్రభా వారిని మీరు బండ మీద నిలబెట్టాలని కోరుతున్నటువంటి దేవుడిని జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు అట్టి స్థితిలో ఉన్నటువంటి వారిని ఇప్పుడే మీ వాక్కును పంపి వారిని పైకి లేవనెత్తండి తండ్రి మీరు బండ మీద నిలబెట్టండి ప్రభువా నాయన మేము తిరిగి ఆ యొక్క నాశనకరమైనటువంటి గుంటలో పడిపోకుండా తిరిగి ఆ యొక్క జిగటగల దొంగ ఊబిలో ఇరుక్కొని పోకుండా మీ యొక్క వాక్యము చేత మాడుగులను స్థిరపరచండి ప్రభువా మీ వాక్యమందు మమ్మల్ని నిలవబెట్టండి ప్రభువా మీ యొక్క వాక్యమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవ జలములను ఆత్మ సంబంధమైనటువంటి పానీయమును ప్రభువా మేము త్రాగుటకు కావలసినటువంటి కృపను మా అందరికీ దయచేయండి తద్వారా మా ఆత్మలు వర్ధిల్లుచున్న ప్రకారము నాయన మేము అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ మీ నామానికి మహిమకరంగా జీవించేటువంటి కృపను మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు. ఈ పుస్తకమునందు ప్రార్థన అనగా ఏమిటి, ఎందుకు ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఎంతసేపు ప్రార్థించాలి అన్నటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మరియు ఆత్మ ప్రాణం శరీరమునకు సంబంధించిన ప్రార్థనలు, మన కన్నులకు చెవులకు నోటికి పెదవులకు నాలుకకు చేతులకు పాదములకు మరియు హృదయములకు మనస్సునకు ఆలోచనలకు సంబంధించిన ప్రార్థనలు, మరియు ఇటువంటి 300 వాక్యానుసారమైన ప్రార్థనలు ఈ పుస్తకంలో ఉన్నవి. 300 అనుదిన స్తుతియాగములు. ఈ పుస్తకమునందు స్తుతించుట అనగా ఏమిటి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనగా ఏమిటి, మహిమ చెల్లించుట అనగా ఏమిటి, ఇటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎలాంటి వాడు కాదు. మన దేవుని యొద్ద ఉన్నవి, మన దేవుని యొద్ద లేనివి, మన దేవుడు చేయగలిగినవి, మన దేవుడు చేయలేనివి, ఇటువంటి 300 వాక్యానుసారమైన స్తుతియాగములు ఈ పుస్తకంలో ఉన్నవి. బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. ఈ పుస్తకమునందు దేవుని అపూర్వ సృష్టి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయంలను, బైబిల్లోని 29 జంతువుల ద్వారా నేర్చుకోవలసిన పాఠములు బైబిల్ రెఫరెన్స్లతో సహా వివరించబడినది. మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు, దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించను. మా అడ్రస్, డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.